సభకు నమస్కారము అండ్ జై భీములు టు ఎవ్రీవన్. ఈరోజు చీఫ్ గెస్ట్ వచ్చిన శ్రీ మల్లెపల్లి లక్ష్మయ్య గారు, స్పెషల్ ఆఫీసర్ బుద్ధవనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ అవర్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ గారు అండ్ ప్రొఫెసర్ శ్రీ గణేష్ గారు, ప్రిన్సిపాల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ ఉస్మానియా, ప్రొఫెసర్ మాంగు అండ్ ప్రొఫెసర్ కాశ్యం గారు అండ్ శివనాగిరెడ్డి గారు ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్. వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అవర్. అండ్ సైదా ఉనీజా బేగం, డైరెక్టర్ మైనార్టీ సెల్, అండ్ వెంకటేశ్వర్లు బీసీ సెల్ డైరెక్టర్ ముసలయ్య గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఐసి మేడం హెడ్ ఎకనామిక్స్ అండ్ మాయాదేవి గారు ఫర్ ఏ nice geeta geetam geet for singing a nice geet for this on this occasion and dear professors and other administrators, research scholars, students and ladies and gentlemen, media and press. First of all, I would like to congratulate all the three centers, SCST cell, BC cell, minority cell and Dr. B.R. Ambedkar Research Center for organizing a memorial lecture, Dr. B.R. Ambedkar Memorial Lecture on the occasion of Dr. B.R. Ambedkar Jayanti and the Mahaneela Jayanti celebrations. Mugguri congregation kabatti ee mood associations ni Usmania tarapuna na tarapuna mem abhinandistunnamu. Ilanti programs kuda mundu mundu manchi cheyalani chustunnam. Main ga ee meeting ki mee inta pedda ettuna hazarai సిన్సియర్ గా విన్నందుకు మీకు కూడా అందరికి నమస్కారం అండ్ ఐ విల్ అప్రిషియేట్ యూ. మెయిన్ గా మన ఈ రోజు ఇచ్చిన లెక్చర్స్ లో ప్రెసిడెన్షియల్ రిమార్క్స్ అడిగారు కాబట్టి వైస్ ఛాన్సలర్ గారు, అలానే మన గణేష్ గారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫిలాసఫీ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా అనుసంధించాలి, ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళని చదివి మీరందరూ ముందుకు పోవాలని, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని బాగా అర్థం చేసుకొని మీరు ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అలానే మెయిన్గా మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ అంబేద్కర్ అని చెప్పాడు. అలానే వాట్ ఆర్ ద సోషల్ రిఫార్మ్స్ తీసుకురావడానికి ఎంత కృషి చేశాడు. ఈజ్ ఏ డిఫరెంట్ పర్సనాలిటీ విత్ కంపేరింగ్ విత్ అదర్ సోషల్ రిఫార్మర్స్ ఇన్ ఇండియా. అది కూడా ఎందుకంటే ఎలా డిఫరెంట్ అనే దాని మీద చాలా క్లుప్తంగా ఏమేం చేశాడు, ఎలా చేశాడు, తన యొక్క ప్రాబ్లమ్ని తీసుకున్నాడంటే, ఒక ఇష్యూని తీసుకున్నాడంటే దాన్ని అనాలిసిస్ చేసి అర్థం చేసుకొని దానికి ఒక లాజికల్ ఎండింగ్ ఇచ్చేంత వరకు తను శ్రమించాడు. అలాంటి లాజికల్ ఎండింగ్స్నే ఈనాడు దేశంలో ఆయన ఒక 100 సంవత్సరాలు ముందుగా ఆలోచించాడు. ఒక ఇప్పుడు 2022 ఉంటే, ఇప్పుడు అంబేద్కర్ ఉంటే 21-22కి ఏం చేయాలనే దాన్ని కూడా ఇప్పుడే ఆలోచించుతాను అనే ఒక ప్రసంగాలలో, ఆయన యొక్క రచనల్లో అలా రాసి ఇప్పుడు అలాంటివన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే అప్పుడే ఇంప్లిమెంట్ చేసినుంటే ఈ ఇండియా ఎప్పుడో ముందుకు పోయేది, చాలా బాగుపడేది. కానీ అంబేద్కర్ చెప్పింది కాబట్టి మనం చేయకూడదనే ఉద్దేశంతో చాలా ఆయన యొక్క యాక్టివిటీస్ని, ఆయన యొక్క విజన్స్ని దాన్ని ముందుకు పోయకుండా చేశారు కాబట్టి ఇంత ఇంకా ప్రాబ్లంలో ఉన్నది. అదర్వైజ్ అలా ఆయన యొక్క యాక్టివిటీస్ని, ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క ప్రసంగాలని కనుక వాళ్ళు ముందు పెట్టుకొని ఇప్పటికైనా దాన్ని సిస్టమేటిక్గా వర్క్ చేస్తే ఇండియాలో చాలామంది బాగుపడతారు, ప్రతి ఒక్కరు బాగుపడతారు. ఎందుకంటే ఈ హాస్టల్ సిస్టమ్స్ ఫర్ ద స్టూడెంట్స్, హాస్టల్ ఫర్ ద ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ టు ఎవ్రీ వన్, హాస్టల్స్ టు ఎవ్రీ వన్. నువ్వు రెసిడెన్షియల్ సిస్టంలో పెట్టుంటే అందరికీ సమాన అవకాశాలు ఉండే చదువుకోవడానికి, కాబట్టి హాస్టల్స్ ఉండుంటే ఎంతోమంది చదువుకునేవారు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే ఈ హాల్లో హాస్టల్స్ ఉన్నాయి కాబట్టే ఇంతమంది చదువుకొని ఈ పెద్ద యూనివర్సిటీలో, ఇంత పెద్ద యూనివర్సిటీలో వచ్చి ఒక రీసెర్చ్ స్కాలర్గా, ఒక స్టూడెంట్గా అవగాహన చేసి సొసైటీకి ఎలా ఉపయోగపడుతుందని ఒక్కొక్కరు ఆలోచనలు ఒక విధంగా ఉంటుంది. దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క యాజిటేషన్ తీసుకుంటారు, ఒక్కొక్కరు ఒక విధమైన సొల్యూషన్ ఇస్తున్నారు, ఒక్కొక్క విధమైన ప్రవర్తన యాక్టివిటీస్ చేస్తున్నాం కాబట్టి అలాంటి దీని ద్వారానే సాధ్యం. కాబట్టి ఒక అంబేద్కర్ వాళ్ళ యొక్క అంబేద్కర్ ద్వారా మనకు ఇలాంటి సాధ్యమవుతుందని సార్ చెప్పారు. అలానే సారు
మనకు ఈ సోషల్ మైనారిటీస్ పూనా ఒడంబిక దాని మీద ఒక అగ్రిమెంట్ మీద ఏమేమి చేశారు బిఫోర్ 1932 అంబేద్కర్ ఎలా ఉన్నాడు ఆఫ్టర్ 1932 రెబల్గా ఎలా చేంజ్ అయ్యాడు ఇలాంటివన్నీ ఛానల్ చెప్పాడు కాబట్టి నేను మళ్ళీ దాన్ని అందరినీ మీకు చెప్పకుండా ఇవన్నీ చెప్పినందుకు శ్రీ మల్లపల్లి లక్ష్మయ్య గారిని ఉస్మానియా తరపున నా తరపున తనకు థ్యాంక్స్ చెప్తూ ఇలాంటివన్నీ మా యొక్క విద్యార్థుల యొక్క అవగాహన కొరకు మీరు ఇంకా కొన్ని ఆర్టికల్స్ రాస్తూ పేపర్లో ప్రచురిస్తూ ఉస్మానియా సిటీ కూడా మీలాంటి ఐడియాస్ మాకు ఇంకా అవసరమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరి ఒక్కసారి జయభీములు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి ఒకసారి థ్యాంక్స్.